సీఎం వైఎస్ జగన్ పై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, ఒక్కొక్కడికి తాట తీసే రోజు దగ్గరలోనే ఉందని మంత్రి అప్పలరాజు హెచ్చరించారు. పాదయాత్రల పేరుతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారని లోకేష్ పై సెటైర్లు వేశారు. పదవులు అమ్ముకోవడం చంద్రబాబు నైసమని ఆరోపించారు. తాము కన్నెర్ర చేస్తే గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. అల్లరి మూకలను చంద్రబాబు అదుపు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన జరిగిన మరుక్షణం కుట్రపూరితంగా విద్వేషపూర్వకంగా ఒక రకమైనటువంటి అశాంతిని సృష్టించి ఒక గొడవని లేపి టోటల్ మీడియా అటెన్షన్ అంతటినీ కూడా, ప్రజల దృష్టిని అంతటినీ కూడా మరల్చేదానికోసం ప్రతిపక్షం